వజ్రం అంటే టక్కున గుర్తొచ్చేది కోహినూర్ వజ్రం. దీన్ని వజ్రాల్లో రారాజుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం ఇది. కొన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోహినూర్ వజ్రం మనది. మన తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ క్రమంలో ఎన్నో రాజవంశీకుల చేతులు మారిన ఈ కోహినూర్ వజ్రం మన భారతదేశం దాటి చివరకు బ్రిటన్ చేరింది. అక్కడి రాజకుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. అసలు ఈ కోహినూర్ వజ్రం భారత్లో ఎక్కడ దొరికింది, ఇది బ్రిటన్ ఎలా చేరింది, వారి వారసత్వ కానుకగా ఎలా మారింది వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, తెలుగువారి అమూల్య సంపదకు నిలువెత్తు నిదర్శనం కోహినూరు వజ్రం. ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రంగా ఖ్యాతి గడించిన ఈ వజ్రం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని కొల్లూరు గనుల్లో దొరికింది. 105 క్యారెట్లు గల ఈ వజ్రం మొదటి యజమాని మాల్వా రాజు మహలక్ దేవ్ అని చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన చేతిలో క్రీస్తు శకం 1300వ సంవత్సరంలో ఈ వజ్రం ఉండేదని, అయితే మాల్య పాలక వంశాన్ని తుదకు అల్లావుద్దీన్ ఓడించి అక్కడి ధనరాశులతో పాటు కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ వజ్రం చరిత్ర ఏంటి? మరో కథనం ప్రకారం కొల్లూరులో లభ్యమైన ఈ కోహినూరు వజ్రం కాకతీయుల కాలంలో గోల్కొండ కోటలో ఉండేది. అయితే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1310లో ఢిల్లీ సుల్తాన్ పంపిన మాలిక్ కాపూర్తో సంధి చేసుకుని అపారమైన సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని సమర్పించుకున్నాడు. అలా ఢిల్లీ చేరిన కోహినూరు వజ్రం పలు రాజవంశీకుల చేతులు మారుతూ ఇబ్రహీం లోడీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ ఓటమిపాలై మరణించాడు. లోడీ మరణానంతరం సుల్తాన్ల ఖజానాతో పాటు కోహినూరు వజ్రం బాబర్ వశమైంది. ఆ సమయంలో దీనికి బాబర్ వజ్రంగా కూడా పేరు పొందింది. బాబర్ తర్వాత ఈ వజ్రాన్ని హుమయూన్కి ఇచ్చాడు. అతను ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ వజ్రాన్ని ప్రాణప్రదంగా కాపాడుకున్నాడు. మొఘల్ రాజవంశం పతనావస్థకు చేరిన సమయంలో ఇరాన్ బాద్షా నాదిర్ షా దండయాత్రకు వచ్చాడు. మహమ్మద్ షాను ఓడించి సామ్రాజ్యం మొత్తాన్ని ఆక్రమించాడు. శతాబ్దాల నుంచి సేకరించిన మొఘల్ సంపదను మొత్తం ఊడ్చేశాడు. పట్టణంలోని సంపన్నులు ప్రముఖుల అందరి సొత్తును కాజేశాడు. ఆ తర్వాత 2.5 నెలలకు భారత పగ్గాలను తిరిగి మహమ్మద్ షాకు అప్పగించి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చివరకు 1739 మే 12న పగ్గాలు అప్పగించాడు. ఆ సమయంలో ఢిల్లీ అంతా సంబరంగా ఉంది. ఆ సమయంలోనే ఢిల్లీలోని ఒక పరిచారిక నాదిర్ షాకు విలువైన సమాచారాన్ని అందించింది. మీరు సేకరించిన మొత్తం సంపద కంటే విలువైన వస్తువు ఒకటి ఉందని, దాన్ని మహమ్మద్ షా తన తలపాగాలో దాచాడని ఒప్పందించింది. దీంతో ఎలాగైనా ఆ వజ్రాన్ని కొట్టేయాలని నాదిర్ షా ఒక ఉపాయం పన్నాడు. నాదిర్ షా ఇరాన్ బయలుదేరే ముందు మహమ్మద్ షాతో ఇరాన్లో ఒక సంప్రదాయం ఉందని చెప్పాడు. సంతోషంగా ఉన్న సమయంలో సోదరులు తమ తలపాగాలు మార్చుకుంటారని అన్నాడు. ఈ రోజు నుంచి మనం సోదరులం, నా సంతోషం కోసం మనం కూడా తలపాగాలు మార్చుకుందామా అని మహమ్మద్ షాను అడిగాడు. అప్పుడు నాదిర్ షా ముందు తలవంచడం తప్ప ఏమీ అనలేని పరిస్థితిలో పడిపోయాడు మహమ్మద్ షా. నాదిర్ షా తన తలపాగాను మహమ్మద్ షా తలపై పెట్టి ఆయన తలపాగాను తీసి తన తలపై పెట్టుకున్నాడు. తొలిసారి నాదిర్ షా ఆ వజ్రాన్ని చూడగానే కోహ్ ఇ నూర్ అని అభివర్ణించాడు. అప్పటి నుంచి ఆ వజ్రానికి కోహినూర్ అనే పేరు స్థిరపడింది. మొత్తానికి ఆ సంఘటనతో ఒక చరిత్రకు తెరపడింది. తొలిసారి కోహినూర్ వజ్రం భారతదేశం దాటి ఇరాన్ వెళ్ళింది. నాదిర్ షా తర్వాత కోహినూర్ వజ్రం ఆఫ్ఘనిస్తాన్ ఎమీర్ అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లోకి వెళ్ళింది. రెండోసారి మళ్ళీ బ్రిటన్కు క్రీస్తు శకం 1913వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని లాహోర్ కేంద్రంగా పంజాబ్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజా రంజిత్ సింగ్ సొంతం చేసుకున్నాడు. చివరకు చిన్న వయసులోనే పట్టాభిషిక్తుడైన దులీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. అయితే వజ్రం మరింత మెరవాలని క్వీన్ విక్టోరియా ఆ వజ్రానికి సాన పెట్టించింది. కానీ ఆ వజ్రం నాణ్యత 184 క్యారెట్ల నుంచి 108 క్యారెట్లకు తగ్గింది. దీంతో ఆ వజ్రాన్ని కిరీటంలోకి తాపడం చేయించింది. ఆ తర్వాత ఈ వజ్రాన్ని క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్ ధరించారు.
ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బ్రిటన్ను భారత ప్రభుత్వం చాలాసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం ఈ కోహినూర్ వజ్రం బ్రిటన్ రాజకుటుంబంలో వారసత్వ కానుకగా మారింది. ఈ వజ్రాన్ని తమ ఇంటి పెద్ద కోడలికి వారసత్వంగా అందజేస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని రాజుకు కాకుండా రాణుల కిరీటంలో ఎందుకు పొదిగారన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ వజ్రాన్ని కేవలం మహిళలు మాత్రమే ధరించాలని లేదా భగవంతుడి ఆభరణాల్లో పొదగవచ్చని ప్రచారాన్ని చేశారు. పురుషులు ధరిస్తే రక్తపాతం తప్పదని చరిత్ర అదే చెబుతోందని మరికొందరు వాదిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానాలు లభించడం లేదు. ఈ ప్రపంచంలో అత్యంత కఠినమైనది వజ్రమే. అందుకే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు. డైమండ్లకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వజ్రాలంటే చాలామంది మహిళలకు ఇష్టం. ఎన్ని రకాల నగలు ఉన్నా సరే వజ్రాల నగలు చేయించుకున్నప్పుడు వారికి ఉండే ఆనందం ఇంకెప్పుడు ఉండదనే చెప్పుకోవాలి. దాని ఖరీదు కూడా అందుకే వేల నుంచి కోట్ల వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగినట్లు వజ్రాలు ధరించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఎక్కువ ఖరీదు పెట్టినా అసలు వజ్రాలకు బదులు నకిలీ వజ్రాలు కొని మోసపోతుంటారు. అందుకే ఏది నిజమైన వజ్రం ఏది నకిలీ వజ్రం తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే పెద్ద మొత్తంలో నష్టపోవడం ఖాయం. అసలువా నకిలీవా అని తెలుసుకోలేకపోవడంతో పాటు వజ్రాల గురించి చాలామందికి అపోహలు కూడా ఉంటాయి. వజ్రాలను కొని అందంగా మెరిసిపోవాలనుకుంటే మాత్రం వాటిపై అవగాహన పెంచుకోవడం అపోహలు తగ్గించుకోవడం అత్యవసరం. పెట్టుబడిగా పనికిరాదు. ఆభరణాల ప్రేమికులు వజ్రాలను మొదటి ఎంపికగా భావిస్తారు. అయితే చాలామంది వీటిని బంగారంలా మంచి పెట్టుబడి మార్గంగా భావించరు. దీనికి కారణం కూడా లేకపోలేదు. మనం కొన్నప్పుడు వజ్రానికి ఉన్న ఖరీదు అమ్మేటప్పుడు ఉండదని చాలామంది భావిస్తారు. ఇది సరికాదు. బంగారంలాగా వజ్రాలు కూడా మంచి లాభదాయకమైన పెట్టుబడి మార్గమే. ఉదాహరణకు వజ్రాలకు 5 నుంచి 7 సంవత్సరాల సమయంలో 40 నుంచి 50% ధర పెరుగుతుంది. ఈ మేరకు వజ్రాలతో తయారు చేసిన ఆభరణాల ధర కూడా పెరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మంచి పెట్టుబడి మార్గంగా భావించవచ్చు. మెరుపుని కోల్పోతుంది. కొంతకాలం తర్వాత వజ్రాలు ప్రకాశాన్ని కోల్పోతాయని చాలామంది మహిళలు భావిస్తుంటారు. కానీ ఇది కూడా నిజం కాదు. ఎందుకంటే నిజమైన వజ్రాలు ఎప్పటికీ ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి. ఇవి ఎప్పటికీ మెరుపును కోల్పోవు. ఇవి చాలా విలువైనవి. దీర్ఘకాలిక మన్నికలను కలిగి ఉంటాయి. అందుకే రాజులు చక్రవర్తులు వజ్రాలను విస్తృతంగా ఉపయోగించారు. వజ్రం నాయకత్వాన్ని రాజసాన్ని సూచిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సృష్టిలో ఉన్న 9 రత్నాలలో వజ్రం అత్యంత శక్తివంతమైన రత్నంగా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి మెరుపు గురించి భయపడాల్సిన అవసరం లేదు. రీసేల్ వాల్యూ ఉండదు. ఇతర ఆభరణాల వలె వజ్రాలు కూడా ఇప్పుడు చేతులు మారుతున్న వస్తువుగా మారాయి. అయితే వజ్రాలను తిరిగి అమ్మితే దానికి పునః విక్రయ విలువ ఉండదని చాలామందిలో అపోహ ఉంది. అయితే ఇది పూర్తిగా అవాస్తవం. మనం కొనేటప్పుడు వజ్రానికి ప్రామాణికత ధృవీకరణ పత్రం తీసుకుంటే చాలు. అవి అసలైన వజ్రాలని మనకు నమ్మకం కలుగుతుంది. ఇలా సర్టిఫికేట్ ఉన్న వజ్రాలను తిరిగి మార్కెట్లో అమ్మినా సరే మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. విరిగిపోయే అవకాశం లేదు. పైవన్నీ వజ్రాలు కొనకుండా ఆపుతుంటే ఈ అపోహ మాత్రం మనల్ని వజ్రం పట్ల జాగ్రత్త తీసుకోకుండా అడ్డుకుంటుంది. వజ్రాలు అస్సలు విరిగిపోవు కాబట్టి వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్త అవసరం లేదని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. ఇది గట్టి పదార్థం అయినప్పటికీ ఇవి కూడా విరిగిపోతాయి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వజ్రాన్ని చిన్నగా విడదీయాలనుకుంటే వజ్రం చీలిక రేఖపై మరో వజ్రంతో గట్టిగా కోయడం ద్వారా దాన్ని కత్తిరించవచ్చు. అయితే వజ్రాన్ని కట్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే 2 వజ్రాలు దెబ్బతినే అవకాశం ఉంది. పెద్ద సైజు వజ్రాలకు ధర ఎక్కువ. పెద్ద సైజులో ఉండే వజ్రాలు ఎక్కువ ధర, చిన్న వజ్రాలు తక్కువ ధర ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. కానీ వీటి పరిమాణానికి ధరకు సంబంధం ఉండదు. వాస్తవానికి చిన్న సైజులోని వజ్రాలకే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిని అమర్చడంలో కత్తిరించడంలో ఎక్కువ కృషి అవసరం. ఈ కారణంగా కొన్ని చిన్న సైజు వజ్రాలే ఎక్కువ ధర కలిగి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.